హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతున్నది జేకే. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడం, స్థలాల పంపిణీలో దళితులకు అన్యాయం జరగకుండా చూడడం చేస్తానని శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ హామీ ఇచ్చారని దళిత రైతు కూలీల సంక్షేమ సంఘ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గుంటగాని పేతురు అన్నారు. శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ను పలు సమస్యలపై పేతురు కలిసిన అనంతరం ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలీల సంక్షేమ సంఘ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గుంటగాని పేతురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ఆయన మాట్లాడుతూ కనిగిరి మండలం చల్లగిరిలోని దళితుల శ్మశాన భూమిగా ఉన్న పొలమును కొందరు ఆక్రమించే కుట్రలో భాగంగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంలో గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కలవడం జరిగిందన్నారు. సమస్య పరిష్కరించి దళితులకు న్యాయం చేస్తానని బుర్రా మధుసూదన్ యాదవ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారని పేతురు తెలిపారు. అలాగే సిఎస్పురం మండలం వెంకటాయ చెరువులో దళితులపై కొందరు దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. ఈ సందర్భంగా గుంటగాని పేతురు వెంకటాయ చెరువు గ్రామాన్ని సందర్శించి బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా డిఎస్పీ దృష్టికి దోషులు చేసిన అకృత్యాలను తీసుకువెళ్తానని, దోషులను శిక్షించే విధంగా దళితులకు హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. వెల్లిగండ్ల మండలంలోని గన్నవరం పంచాయతీలో దళితులు సాగు చేస్తున్న భూమిని కొందరు అడ్డగిస్తున్నారన్నారు. గ్రామానికి చెందిన గోన జయమ్మకు పట్టాదార పాసు పుస్తకం ఉన్న గ్రామానికి చెందిన కొందరు అగ్రకులాల వారు అడ్డం రావడం హేయమైన చర్య అన్నారు. దీనిపై స్పందించి ఆ గ్రామానికి సందర్శించి దళితులపై ఇతర కులాల వారు చేస్తున్న అకృత్యాలను దాడులను తాను పరిశీలించానని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం గ్రామానికి చెందిన గోన జయమ్మకు తదితర కుటుంబీకులకు హక్కు ఉన్న భూమిని కొందరు అగ్రకులాల వాళ్ళు అడ్డగించడం ఏమాత్రం సరైన విధానం కాదన్నారు. ఇటువంటి కృత్యాలను ఎప్పుడూ దళిత సంఘం వ్యతిరేకిస్తుందన్నారు. ఇలా దళితులపై ఇతర కులాలు దారి చేయడం పెరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు న్యాయం జరిగే వరకు సంఘం తరపున పోరాటాలు చేస్తామని, దీనికోసం ఎంతవరకైనా పోరాడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ అధ్యక్షులు గోన దానయ్య, సంఘ నాయకులు సుధీర్, బీసీ నాయకులు రాంబాబు, రవి, దానియేలు, మేరీతో పాటు పలువురు ఆ సంఘ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కుంభకుంట అక్కడ చుట్టుపక్కల ఊళ్ళో అందరూ కూడా తల్లి ఇచ్చేస్తారు. ఆ పక్క ఈ పక్క అందరి మరణంలో వచ్చినందరూ కూడా ఈ పక్క తెలుస్తారు. ఎవరు మీరే కదా? రైతులు వచ్చారు మాట మీరే కావాలి, మీరే అవసరమా? గోస్వామి నువ్వు గోస్వామి వార్తలు రాయాలి, లెక్క నాయకు వార్తలు రాయాలి, సంతోషంగా ఉండాలి. వంద ఎకరాలు ల్యాండ్ నేను ఫైనల్ చేస్తున్నాను. ల్యాండ్ ఉంటు ల్యాండ్ చూసిన తర్వాత మీకు ఆడ ఇష్టం అంటే అలా ఆటోమేటిక్గా రెండు కాళ్ళు పోతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.